దేవా క్రీస్తు నాధునీయందు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు నామన మీ అందరికీ శుభములు ఒక్క క్షణం నీ సన్నిధిలో అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను చూసినట్లయితే మొదటి పఠనము నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతిక రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి నాలుగవ అధ్యాయము రెండవ వచనము వరకు సువిశేష పఠనము పునీత లూకా గారు రాసిన శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు తీసుకునబడినది ఈరోజు మనం సామాన్య ఇరవై తొమ్మిదవ ఆదివారంలోనికి ప్రవేశించాం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మనం విన్నాం అయితే మన ప్రార్థన మనం చేసే సహాయం రెండు పట్టాలు లాంటివి రెండు సమానంగా ఉంటే మన జీవితంతో ఎంత దూరమైనా ప్రయాణం చేయగలం ఎన్ని విజయ సంకేతాలైనా ఎగరవేయగలం ఎన్ని సముద్రాలైనా ఎదగలం ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలన్నీ కూడా ప్రార్థన ఆవశ్యకతను గూర్చి తెలియజేస్తున్నాయి ఇక్కడ మనం నాలుగు విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిది ఎడతెరిపి లేకుండా ప్రార్థించు మన ప్రార్థన వితంతువు ప్రార్థన వలె ఉండాలి ఈనాటి సుశేష పఠనాలలో వితంతువు ఏ విధంగానైతే పట్టుబిడవకుండా సహాయం చేయమని పదే పదే ధైర్యంగా ఆ పెద్ద మనిషిని అర్థించిందో అటువంటి ప్రార్థన చేయాలి రెండవది సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మనం అడిగిన అవసరాలను సకాలంలో సమకూర్చగలడు అన్న సంపూర్ణ విశ్వాసంతో మన జీవితాలను ప్రభు సన్నిధిలో సంపూర్ణ విశ్వాసంతో సమర్పించి ప్రార్థించాలి మూడవది మన ప్రార్థన న్యాయ ప్రార్థనగా ఉండాలి పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే శతాధిపతి సేవకుని కొరకు చేసినటువంటి న్యాయ సమ్మతమైన ప్రార్థన ఈ శతాధిపతి తన కోసమో లేదా తన కుటుంబీకుల కోసమో మొరపెట్టలేదు స్వయంగా తన సేవకుని మీద ప్రేమతో అర్థించాడు ఇది నిస్వార్థమైన న్యాయ ప్రార్థన ముఖ్యంగా మనం కేవలం మన అవసరాల నిమిత్తం కుటుంబ అవసరాల నిమిత్తం ప్రార్థిస్తాం కానీ శతాధిపతి ఇతరుల కొరకు తన క్రింద ఉన్న సేవకుల కొరకు గొప్పగా తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు నాలుగు విడుదల కలిగే ప్రార్థన అనేకులు అనేక రకాలైన బానిస సంఖ్యలలో చిక్కుకుని ఉన్నారు అనేకమైన వ్యసనాల్లో కూరుకుని ఉన్నారు అటువంటి వారికి విడుదల కావాలి మనం ఆ బంధనాల్లో నుండి బయటపడి ప్రభువు సన్నిధిలో మోకరించి అడిగితే దేవుడు మనలను విడుదల చేస్తాడు తదనంతరం మనం కృపతో నిండిన తన దైవజనులుగా పిలవబడతాం ఎందుకంటే మనం దేవుని రాజ్యంలో భాగ్యవంతులం మీరు ఎన్నుకొనబడిన జాతి రాచరికపు గురుకులం మన ప్రార్థనతో మనం విముక్తునంది దేవుని అనుంగు దివ్య బిడలుగా జీవిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్